అందరికీ నమస్కారం. నేను అమ్మ సంగమం సంపత్ కుమార్. అందరు బాగుంటారా? పోయిన పోలేసిన వీడియోని అందరూ నిండా చూసుంటారు. ఆ వీడియోని చూసేసి ఆంధ్రాలుండి ఒక అతను హనుమంతరావు అటంటు ఒక అతను మనల్ని పిలిచి బాగుండాది, బాగా చక్కగా మాట్లాడుతున్నావు అటంటు చెప్పినారు. ఎట్ట పెట్టేంటి తెలవాలి, మనం మాట్లాడే తెలుగు వేరు, ఆడ వాళ్ళు మాట్లాడే తెలుగు వేరు, ఉన్నాళ్ళు కూడా మనం మాట్లాడే తెలుగు వాళ్ళు బాగుండాది అని చెప్పారు. ఇది మనం ఇంట్లో తెలుగు మాట్లాడేదానికి తయంగకూడదు అటంటే అనేది నీకు ఇది నాకు ఒక మంచి సంతోషమైన ఒక ఇన్ఫర్మేషన్. మన ఇంటికాడ తెలుగు మాట్లాడ తెలవలేదని చెప్పేది మనం సాధారణంగా ఉండేది. అయితే ఈ నెల మొద్దో పసిబిడ్డలు కూడా మనం ఇంటికాడ ఇంక తెలుగు మాట్లాడచ్చు. మనం మాట్లాడే తెలుగు వాళ్ళకు అర్థం లేకుండా అర్థం కాకుండా లేదు, వాళ్ళు మనం మాట్లాడేదని బాగా పురించుకునేరు అటంటనే ఉన్మే ఈ సంభవాలని నాకు తెలిసే. అనక మీ దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్, 4000 మనుషులు సబ్స్క్రైబ్ చేసి చూసేశారు, 6000 మనుషులు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారంటే అనేది ఒక కొర ఉండికినే ఉండాలి. దాని నుంచి దయచేసి నేనేం చేశానంటే వీడియో అప్లోడ్ చేసిన ఉడనే నేను వాట్సాప్లో అందరికీ తగవలు ఇచ్చేసాను, వాట్సాప్లో అందరికీ అప్లోడ్ చేసేసాను. ఆ వాట్సాప్ మెసేజ్ వచ్చిన ఉడనే ఆ మెసేజ్ని చూసేసి వీడియోని మట్టుకు చూడకుండా కింద బ్లూ లైన్ ఒకటి వచ్చు, ఆ లింక్, ఆ లింక్ని టచ్ చేస్తుంటే ఛానల్ ఓపెన్ అయిపోవు. ఛానల్ ఓపెన్ అయిన ఉడనే సబ్స్క్రైబ్ అటంటే అనేది తట్టితింటే సబ్స్క్రైబ్డ్ అటంటే వచ్చేసి అనక ఆ బెల్ బటన్ టచ్ చేసేయంట. మీరు చేయాల్సిన ఒక పెద్ద కార్యం ఇదా. దయచేసి మీరన్నీ చేస్తున్నట్టు ఎదురు చూశాను, చెయ్యండి ప్లీజ్. అనక మన ఛానల్ చూసే వాళ్ళు ఏజ్డ్ పీపుల్స్ జాస్తిగా ఉంటారు, యంగ్ పీపుల్స్ కొద్దిగా కమ్మిగా ఉంటుంది. అది కొద్దిగా మారాల. ఎందుకంటే పసిబిడ్డల కోసం దా మన యూట్యూబ్ ఛానలే నడిపించి చేసుకుని ఉంటాము. పెద్దవాళ్ళు తెలుసుకొని పెద్దవాళ్ళు తెలిసి మీకు చెప్పదా పోయారు. ఉన్నాళ్ళు కూడా ఒక 18-24 వయసులు ఉండే వాళ్ళు కొద్దిగా కమ్మిగా ఉండేది, కొద్దిగా వర్తంగా ఉండేది. వాళ్ళ కోసం దా మనం చేసాము. వాళ్ళు ఇంకా నా దగ్గర ఫ్రెండ్లీగా రండా ప్లీజ్. నా కూడా నిండా లింక్ రంట, నా కూడా తొడర్బులు ఉంటే ఇంకా నాకు సంతోషంగా ఉండు అంటే అనే తగవల తోడుగా ఈ ఇప్పుడు మనకు +2 ఎగ్జామ్స్ అని అరివి చేసినారు, డేట్ అని చెప్పేసినారు. ఆ +2 ఎగ్జామ్ నడిచేదానికి ముందర ఒక వారం 5-6 నాటికి ఎప్పుడుంటే ఇంకా డేట్ ఫిక్స్ అయ్యలే ఓ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోయాము. అది ఏమిటంటే ఉడల్పేటల 8th, 9th, 10th +1, +2 అది కాదు గ్రాడ్యుయేషన్ చదివించుకుంటే మా నాన్న బిడ్డలను అందరినీ ఒక ఆడిటోరియంలో కూకుండా పెట్టి ఒక మోటివేషన్ స్పీచ్ ఒక ప్రొఫెసర్ని ఏర్పాటు చేసి ఉంటుంది. ఆ టైం మీ టైం అని అనుసరించి ఒక ఫైన్ డే ఆ నిగల్చి మనం పెట్టబోయాము. ఆ నిగల్చిలో మీరు ఏ చదవబోయారు అటంటే అనేదాన్ని వాళ్ళు ఒక వళిగాటి ఒక గైడెన్స్ ఇస్తారు వాళ్ళు. ఆ గైడెన్స్ ఎట్ట ఏమనేది ఆ సెమినార్లో మనం తెలుసుకోవచ్చు. అట్ట తగవలు వచ్చేటప్పుడు మీరు దయచేసి బిడ్డలను ఆ ఫంక్షన్కి అంపిపెట్టండి. అంపిపెట్టిరంటే ఈ +2 చదివినప్పుడే ఒక మోటివేషన్కి రావచ్చు. అనగా డిగ్రీ చదివినప్పుడు ఏం ఎట్ట చదవాలా ఏం చదవాలా అనేటప్పుడు మన మోటివ్ అన్నీ యూపీఎస్సీ కానీ టీఎన్బిఎస్సీ 1st, 2nd అటంట అనేదాని నుంచి ఉండేదాని వల్ల మనకు అది ఎట్ట చదివేది అటంట చెప్పించేదానికి ఓ మోటివేషన్ ప్రొఫెసర్ ఒక అతను రెడీగా ఉండారు. అతని మనం మాట్లాడుండాము. ఓ ఫైన్ డే నేను మీకు ఆ డేట్ ఎడం వెనక నేను చెప్పాను. ఆ డేట్ ఆ తేదీలో మీరు అందరూ వచ్చి ఈ నిగల్చిలో మీరు కలుసుకోవాలా, మన పసిబిడ్డలను అంపిపెట్టాలా అటంటనే ఒక వేండుదల తోడుగా ఈ వారం మనం ఏం చేయబోయామంటే మన బిడ్డలకు మనసులో ఒక కొలపం ఉండికినే ఉండాలి. నేను పసిబిడ్డలు కూడా నిండా పలిగైనప్పుడు మంచిదేది ఒప్పంటిది ఆ బిడ్డలకు తెలవలే. మంచిది మాదిరిగా ఉండాది అది చెడుపు, చెడుపు మాదిరిగా చెడుపుదా అయితే రేపు మంచిది మారుగా అయిపోవు. ఉదాహరణానికి ఒక పొరులు తినేదానికి అది ఒల్లికి మనకు నిండా పెట్టిన మారుగా ఉంటుంది. జంక్ ఫుడ్, బిస్కెట్, జంక్ ఫుడ్ అన్నీ ఉంటాయి కదా, పిజ్జా, బర్గర్, ఇదన్నీనే వాళ్ళకి నిండా పెట్టు. ఆ పెట్టేదన్నీ ఒల్లికి మంచిది అంటే లేదు. వాళ్ళ ఉడల అలవులా మనసలవులా వాళ్ళని అది బలహీనం చేసేసి కడుపు నొస్తే బిడ్డ ఏం చేసి మన ట్రెడిషనల్ ఫుడ్ లేకుండా ఒక ట్రెండింగ్లో ఉండే ఒక ఫుడ్ పిజ్జా బర్గర్ అదన్నీ ఒక మైదా ప్రోడక్ట్, అజినామోటో అనకు చెడకుండా లేదని కెమికల్ లాంగ్ టైం నిండా వేళ అది వచ్చి ఏడనో తయారించింది, ఏడనో చేరాలా 6 నెలల అది పక్కవ ఉండాలంటే ఆ పదపడితే దానికి ఒక కెమికల్ వేశారు. అదన్నీ మన బిడ్డలకు వద్దో. మంచిది మారుగుండు అయితే అది చెడుపు, చెడుపు మాదిరి ఉంటాయి. వాళ్ళకి పెట్టదు సేందు పెట్టదు, కాకరకాయ పెట్టదు, పొళ్ళకాయ పెట్టదు, బీరకాయ పెట్టదు, కూడు పెట్టింది, కూడు వేసి కొలంబు వేసి కలిపిస్తుంటే ఆ ఉల్లిపాయలన్నీ ఏరే బిడ్డలు నిండా ఉంటారు, ఆవాళ్ళన్నీ ఏరే బిడ్డలు ఉంటారు. అది వెనక వద్దో, అది వెనక్కి పుడికాదు, ఇది వెనక్కి వేండా అటని చెప్పినా బిడ్డల దగ్గర మీరు చెప్పండి అట లేదమ్మా ఇది నువ్వు తినిదా కావాలా, ఒల్లికి ఇది నీకు మంచిది,
అట్టని ఏది కాయగూర ఏది ఒళ్ళికి మంచిదో అదన్నీ ఆ పసిబిడ్డలకు చెప్పించి మనం తినబెట్టి పలకబెట్టాల. వీళ్ళకి తెలవలేపని మంచిది ఒప్పటి ఏమిటి తెలవలేపని. ఈ ఉణవు పలకాలు ఉండే మాదిరిగా మనసలవులో ఉండే నడవడికలను మంచి నడవడిక ఏది, చెడ్డు పైన నడవడిక ఏదంటే తెలవలేపని. నవ్వికి నవ్వికిని మాట్లాడితే వాళ్ళు నమ్మారు మన బిడ్డలు. అదే మన దగ్గర ఉండే వీక్నెస్, మనకు ఏది తగినది ఏది తగనది అంటే అనేది వాళ్ళకి పిరిచి చూసేది తెలవలే. మనంతా మన పసిబిడ్డలకు మంచిది ఏది ఒప్పంది ఏది అంటే చెప్పించి సాగాల్సిన నెలములు ఉండవు మనము. అంటే పల్టాన్ నుడిచి బయట పోతున్నారంటే వాళ్ళ అట్మాస్ఫియర్ వేరే, ఎన్విరాన్మెంట్ వేరే. ఆ డిఫరెంట్ అయిన ఎన్విరాన్మెంట్లు ఉండేటప్పుడు మన బిడ్డలకు మంచిది ఒప్పంది తెలవకుండా పోయేటప్పుడు వాళ్ళు ఉణవులు సెలెక్ట్ చేసేదానికి వాళ్ళు తడుమారిపోయారు, స్నేహితాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు తడుమారిపోయారు. ఈ విషయాల్లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల. అడుతుంది ఆ బిడ్డల దగ్గర మనకు ప్రశ్న ఏమిటంటే, నాకు తెలుసు నేను చేసుకునేను, ఇద్దరు నేను చేసుండానే, ఇదిదా నాకు తెలుసునే అటంటే వాళ్ళు ధైర్యంగా మనకు చెప్పినప్పుడు మనకేం భయం ఉండాలంటే, ఒక చిన్న ఉదాహరణ, నీళ్ళలో నడిచిపోయినే ఉండాము అట్నే నీళ్ళు లెవెల్ ఎక్కినే ఉండాది. గొంతు వరకు వచ్చేటప్పుడు కాళ్ళ పిడిమానం ఉంటే మనకు భయం లేదు. ఆ గొంతును ఊడిసి అట్టనే కొద్ది కొద్ది వచ్చి ఉండేటప్పుడు ముక్కు వరకు మూతిని మూసే ఎలకు నీళ్ళు వచ్చేసే అంటే కాళ్ళ పిడిమానం బాగుండాల. ఓ నేరలో మనం కరెక్ట్గా నిలిచేముంటేనే ఒక ధైర్యం ఉంటే అందాక గొంతు దాకా నీళ్ళుండేదాకా మనం పోవచ్చు. ముక్కు నీళ్ళు వచ్చేసే అయితే కాలు నేరలో పిడిమానం లేదనేటప్పుడు మనం ఏం చెయ్యాలా, ఆ బిడ్డకు మనంతా పాదుగాపియ్యాలా. ఆ పొరుపు మనకుదా ఉండాలి, ఆ పొరుపు ఉన్నది మనం చేయబడాలా. ఆ బిడ్డకి శల్యం ఇచ్చేమిటనే పేర్లను, నా బిడ్డ దీన్ని తాగలేకుండానే పేర్లను మీరు దయచేసి ఆ బిడ్డకు ఆ బిడ్డను విరిపిన వాకులు మీరు ఇయ్యద్దంట. దీనికి ఉదాహరణ ఒక చిన్న కథ చూడొచ్చు. ఒక ఆవులు మేపుకుని పోయికుని ఉన్నాడు. ఆవులు మేపి తావు ఒక గుడ్డు ఒకటి సిక్కే, ఒక కోళి ముట్ట మారు ఒక ముట్ట ఒకటి సిక్కే. వాంటేం చేసినట్టు దాన్ని ఎత్తి కొనికి వచ్చి వాడి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో అడబెట్టుకుంటే కోడి గుడ్లతో ఒక గుడ్లకు ఇది పెట్టేసినాడు. ఇది ఏమై ఒక నాలుగు అడవుల అన్ని గుడ్లు పొరించి వచ్చిన మార్గం ఈ గుడ్లు ఉండి ఒక పరవై పొరించి వచ్చే. ఈ పరవ ఆ కోళిలోగానే మేసుకుని ఉండాది. ఆ కోళి మరణ కుప్పను కలరి కలరి కొత్తను, అమ్మ కోళి కొత్తుడిస్తే ఈ కుంచు కోళి పోయి కొత్త మేపును తిన్ను, ఇట్నే పోయికి ఉండాది. పైకి ఉండి ఒక గరుడిని చూసి, ఏరా కింద ఒక పరుందు కుంచు కోళి కుంచు తోడుకు మేసుకుని ఉండాయనే, ఏలా అట్టంటే యోసన చేసేసి ఇదేం చేసి పరుందు చల్లంటే పరంది వచ్చి ఆ పరుందు కుంచుని పైకి దూకిని పోడ్చా. తూకిని పోయానే ఇప్పుడు ఈ పరుందు కుంచు ఉండాయి కదా, ఈ కుంచు కత్తి కదరుతూ ఉండదు. అయ్యో నన్ను ఉడిసయ్యి, నేను నా బిడ్డలది నా అన్నదమ్ముల దగ్గరికి పోయాను, మా అబ్బా నన్ను కాన, మా అమ్మ కాన నన్ను కానమంటే వాళ్ళు పదిరిపోతారు, నేను మా ఇంటికే పోయాను నన్ను ఉడిసయ్యాడంటని ఈ పరుంది ఏం చేసే నిండా హైట్ అయిన లెవెల్ కొనిగిన పోడ్చా, ఉయ్యరంగా కొనిగిన పోడ్చా. అప్పుడు చెప్పి, ఒరే నువ్వు పరుందు రా, నువ్వు కోళి కుంచు కూడా పోయి తిరిగి ఉండావే, నువ్వు కోళి కుంచు కాదు బలమైన పరుందు, నువ్వు పరంది వస్తే కోళి కుంజుని ఎరిసి పదింగి బయంది పోవాలా. అట్ట ఒక వల్లమై వాయిందో ఒక పరుందు కుంచు కోళి తోడు కోళి పోయి కుప్పను కలరికి ఉండావే అటంట పరుంది చెప్పానే. ఇప్పుడు ఈ పరుంది కొంచెం నంబలేపని, లేదు ఆడదానే పుట్టితే ఆడదానే పెరిగితి, వాళ్ళు దా నాకు అన్నీ చేసినారు, వాళ్ళు దా నా ఉలగం, నాకు కాదు నన్ను ఉడిసయ్యాడంటే ఇది ఆ పరుంది కొంచెం పదరుతూ ఉండదు. ఇది కాదు దోవ అంటే ఏం చేసి పరుందు ఆ కుంచును చెయ్యి ఉడిసేసే. చెయ్యి ఉడవని అది కింద ఉండి పైకి ఉండి కింద దాకా అట్నే పరుంది వచ్చుకుంటుంది. ఏ వాళ్ళకి నేలలో పడి ఏమవునోట తెలియకుండా భయంది భయంది కింద వచ్చుకునే ఉండాయి. రాను రాను అది ఉయ్యూరు తప్పించుకోవాలనే దానికోసం రెక్కను కడకడ కడకడ తట్టుకునే వచ్చే. ఒక సమయంలో ఒక దూరం వచ్చేటప్పుడు బాణం అదరికి వసపట్టదు. ఆ భయాల రెక్కలను తట్టేనప్పుడు ఏమాయనంటే ఆ పరుందుకే ఉన్న ఉయ్యల పైన ఒక తన్మ ఉండు కదా, ఆ తన్మల పరంది పలకినే అనకదా ఆ పరుందునుడయ వేగం ఏమి, ఆ పరుందునుడయ తరం ఏమి, తన్మ ఏమిటనేది ఆ పరుందుకే తెలిసేదానికి వచ్చా. నేను ఓరిని కోళి కుంచుటి ఓరిని రెండవది వర్షంగా పెట్టలే. మనకైన ఒక కెపాసిటీ, మనకైన ఒక క్యాపబుల్, దాన్ని మనం కాపాడుకోవాలి కదా. మనం పోవాల్సిన ఉయ్యరం వేరే, మన బిడ్డలు ఉండాల్సిన ఉయ్యరం వేరే, ఆ తగిది వేరే, ఆ తన్నంబిక వేరే. ఆ తన్నంబిక అయిన తగిదికి మనం బిడ్డలకు మనం ఇయ్యాలా అటెంట్ అనేది మన కల్వి తిట్టాల్లో మనం ముడివి చేయాలా. అన్ని విషయాల్లో మనం ఒళుకుగా సాగేము. ఒళుకంగైనాలు ఉడల ఆరోగ్యమైనాలు ఆ పాంత బట్ట ఎత్తిచ్చేది సొమ్మెత్తిచ్చేది అన్ని విషయాల్లో మన బిడ్డలు మనం పక్కనగా పెట్టుకుని ఉంటాము. అయితే ఈ చదువు విషయాల్లో వాళ్ళలో ఒక తొండంబిక తక్కువయ్యి తక్కువయ్యి నన్నుంచి ఇది ముడుజునా, నేను ఇది చెయ్య ముడుజునా అంటే ఒక కేల్వి కురితోడుగానే మన బిడ్డలను పెట్టుకుని ఉంటామంటే అనే మార్గం నాకు సందేహం ఉంటుంది. అట్ట లేకుండా మన బిడలను మిగ ఉయరాన్ని కొనుకుని పోవాలంటే ఆ కమ్మిరికి ఉంటే ఏమి, ఆ కమ్మిరికాలలో మనం ఏదేదన్నీ మనం ఎట్టటన్నీ ఉంటుమి, మన తాత పాటి ఎట్ట బతికినారు, కడంతకాలంలో ఉండే సమూహ
అంతస్తు మనం ఈ కాలం మనకుండాయినా మనకే లేదంటే మనకు ఎదురుకాలంలో మరి బిడ్డలకు ఏడుండి వచ్చేసి మన సొత్తు చేర్చి పెట్టచ్చు, సుఖం చేర్చి పెట్టచ్చు, తోట తీసి పెట్టచ్చు, ఏం కావాల్సిన తీసి పెట్టచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెట్టేసి పోవచ్చు. అయితే ఈ సోషల్ స్టేటస్ మన తాత పార్టీ ఉండే మరి ఆ బిడ్డలు ఇంక మేట ఉండేదానికి అయిన వాయిపు ఉండాయనంటే సత్యంగా లేదంటే మనం చెప్పాలా? నేనుంటే అరసీలే మనకు నేరుగా ఎదుర్కొంటుందా ఉంటుంది. వాళ్ళ వందవర్గల్ బందేరిగల్ వాళ్ళలాం ఆడకూడదు. వేలై వాయిపులో తనియారు ఇడవదికిడు అడిగారు. మనాళ్ళు ఏదో మనకైనా ఒక వేలై వాయిపుని బట్టి మనం ఒట్టుముకి ఏదో మనం చేసుకుని ఉంటాము. ఆడ కూడా సిల కేల్వికి ఉంటుంది. అయితే దాన్ని మీరి వేరే మనుషులు ఏం చేశారంటే దాంట్లో ఇడవదికిడు కూడా అడిగేలోకి వచ్చేసా. ఇప్పుడు మనకైన ఇడవదికిడు మనమే పెట్టుకుని మనకైన వాళ్ళకైతారని మనం కాపాడుకోవాలంటే మన బిడలను మళ్ళా నేను మీ దగ్గర చెప్పాను, మన బిడలను అధికారతుడని కూడి అరసు పదవికి కొనికిని రావాలా? అట్టంటనే ఒక నోకంతా మన కమ్మవారి కల్చరల్ అకాడమీకి ఉంటుంది. అదే మారుగా అడుతడుతు మనం ఒకటే చూసినప్పుడు ఈ సమూహమే పెద్ద సంతగా ఉంటుంది. ఈ పెద్ద సంతల దూరంగా ఉండి వింటుంటే ఏదో ఒక సౌండ్ ఇరచలుగా ఉండు, సౌండ్గా ఉండు, పొల్యూటెడ్గా ఉండు. లోకపోయి చూసేటప్పుడుదా ఒక బేరం నడుచుకుని ఉండేది మనకు తెలుసు. అదే మారుగా దూరం కొట్టి చూసి ఒక విషయాన్ని ఎరిసి ఎరిసి ఎన్ని దినాలకు మనం వెంటనే ఉండేది. ఆ లోంగ్ పోయి చూసి ఏముండదు, ఎట్ట ఉండదు అనేది తెలిసి మనం ఆ ఉలగాన్ని మనం వసపడతాల్సింది కదా. ఉలగం మనం వసపడాలా? మనం ఉలగ వసపడితే మన ఎదురుగాలం పాడైపోవు. ఉలగత్తై నం వసపడుతువోం అన్నట్టనే ఉరిదిమూలిదా ఈ వారానుడి పదివు. ఇంకో పదివుల వేరొక విషయాన్ని మనం ఇంకా నీట్గా ఇంకా విలకంగా చూడొచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండా, సబ్స్క్రైబ్ చేసేసి ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి ఇంకా అంగీకారం చెక్కేదానికి కొద్దిగా ఉదవిగుండు అటంటనే తగవలతోడుగా ఈ నిగల్చిని మనం ముడుచుకోవచ్చు. ఇంకొక అడుత నిగల్చిలో మనం ఇంకా ఒక వేరే విషయాన్ని బట్టి మనం తెలివిగా మాట్లాడచ్చు. అందుకే నమస్కారం. అందరూ బాగా సతమండ, బాగుండ, సంతోషం.